విద్యార్థి దశ నుండే చదువులో అత్యున్నత ప్రతిభ కనబరిస్తే ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత శిఖరాలు అందుకుంటారని అన్నారు పామర్రు ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్. కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు కురుకుల పాఠశాలలో ఎంపీపీ దాసరి అశోక్ కుమార్తో కలిసి జగనన్న ఆనిముత్యాలు అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పామర్రు నియోజకవర్గ వ్యాప్తంగా 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులను ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడారు, 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రోత్సాహకంగా నగదు బహుమతులు అందించడం జరిగిందని తెలిపారు. ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్నామని అన్నారు. ఏం కావు సార్, మీరే మీ కూలర్ కూడా పెట్టలేదు, అది బాగుంది. ఈ చిన్నారికి ప్రైజ్ ప్లస్ లో ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకి సన్మానం చేసి వాళ్ళని ప్రోత్సహించి అదేవిధంగా మిగతా విద్యార్థులకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే విద్యా వ్యవస్థకి పెద్దపీట వేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి దక్కుద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితం విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలుసు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అంతకుముందు మేము కూడా గ్రామ గ్రామాన్ని తిరుగుతూ ఉండేవాళ్ళం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇది ఎందుకు ఈ బిల్డింగ్ మూతపడిందంటే ప్రభుత్వ స్కూల్ కాబట్టి మూతపడిందని చెప్పే పరిస్థితులు. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. అంటే ప్రెస్టీజీ స్కూల్ ఆ రోజు డాక్టర్ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి ఈ స్కూల్ ఎప్పుడు కూడా విద్యా వ్యవస్థలో విద్యను అభ్యసించడంలో ఆ పిల్లలు కానీ విద్యను అందించడంలో ఇక్కడ ఉపాధ్యాయులు కానీ ముందుంటారు. అదేవిధంగా ఈరోజు కూడా వాళ్ళకి 4 ప్రైజులు వచ్చినాయి, చాలా సంతోషం. అందుకనే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన పిల్లల్ని ఈ వ్యవస్థలో బాగా చదివిస్తే ముందుకెళ్తారని ఆలోచించేయాలి. అదేవిధంగా సమాజంలో మార్పు రావాలంటే, మంచి సమాజం ఏర్పడాలంటే తప్పకుండా విద్యని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడూ లేదు, ఎప్పుడు కూడా పిల్లల్ని ప్రోత్సహించడంలో మనం వెన్ను తట్టి ప్రోత్సహిస్తే ఇతర విద్యార్థులకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాల్సిన పరిస్థితులన్నీ కూడా ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అనుగుణంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించి పిల్లల్ని మెరిట్గా ఉన్నటువంటి పిల్లల్ని ప్రోత్సహించాలి అని ఆలోచించేయడం చాలా సంతోషం అని చెప్పి కూడా మనం తీసుకుంటూ ఇక్కడ